అందరికీ మరణాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము మీ అందరికీ తోడయుండును గాక ఆమెన్ ప్రభు నందు ప్రీలరా ఈ కార్యక్రమములను మానకుండా వీక్షించుచున్న మీ అందరికీ బైబిల్ మిషను జన్మస్థలము బైబిల్ మిషను పుట్టినిల్లు రాజమండ్రి రాజమండ్రి సంగముల తరపున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగును గాక మీన్ ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం మనుష్యుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను ప్రార్థన సర్వోన్నతుడువైన దేవ మీకనేక వందనములు స్తోత్రములు నేడును మాకు కనబడవలినని మాతో మాట్లాడవలినని మాకు నీ యొక్క దర్శనమిచ్చి మమ్మను బలపరుచుచు ఉన్న బలవంతుడువైన ప్రవ్వా నీ నామమునకు వందనములు స్తోత్రములు ఈ సమయమున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మను బలపరచుమని నీ యొక్క రాకకు నిష్కళంకమైన పావురముగా మమ్మును సిద్ధపరుచుమని నీ వాక్యమును ఆలకించుచున్న ప్రతి ఒక్కొక్కరిని నీ కుడి చేతిలో ఉన్న ఏడాత్మల శక్తితో నింపి నడిపించుమని ఏ సునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ ప్రియులరా ఈ దినమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని మనం దేవుని వాక్యము ద్వారా తెలుసుకుందాం దైవజనులు దేవదాసయ్య గారు రాజమండ్రిలో ఉన్న దినాలలో వారు చేసిన ప్రసంగాలలో ఒక ప్రసంగాన్ని ఒక వాక్య వివరాన్ని మనం ఈ దినాన తెలుసుకుందాం అందులో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే పిండ్లి కుమార్తెగా సిద్ధపడేవారికి ఉండవలసినటువంటి లక్షణములు అని మూడు లక్షణాలు తెలియజేసినటువంటి వారై ఉన్నారు ఈ మూడు లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రభు యొక్క రాకడ కాలం వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె వరుసలో మొట్టమొదట ఎత్తబడేవారుగా ఉంటారు ప్రియులరా ఆ మూడు లక్షణాలు ఏమిటో ఈ దినవాక్యం ద్వారా మనం తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది ఏదంటే మోసేవలి ముఖాముఖిగా దేవునిని చూచేవారై ఉండాలి రెండవది కాలేపు వలె నిండు మనస్సుతో దేవునిని అనుసరించువారై ఉండాలి మూడవది సమూహేలు వలె చీటికి మాటికి ప్రార్థనా పరులై ఉండాలి ప్రియులరా ఈ మూడు గుణగణాలు ఎవరైతే కలిగి ఉంటారో ఈ మూడు లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారే ప్రభువుకు ఇష్టమైనటువంటి పెండ్లి కుమార్తెలు అందులో మొట్టమొదట విషయం ఏమిటంటే మూషవలి ముఖాముఖిగా దేవునిని చూచుట మనం బైబిల్ చరిత్రలో పాత నిబంధన కాలం చూసిన క్రొత్త నిబంధన కాలం చూసిన ఈ చరిత్రలో ఉన్నటువంటి భక్తులు అలాగే ఈ రెండు వేల కాలాలలో ఉన్నటువంటి చరిత్ర చూసిన అలాగే ఇరుషులేము యూదుల చరిత్ర చూసిన రోమియుల చరిత్ర చూసిన ఇంకా అనేక దేశాలలో ఉన్నటువంటి భక్తులైన వారి యొక్క చరిత్ర చూచినప్పుడు ప్రియులరా మనం క్షుణ్ణంగా జ్ఞాపకం చేసుకుంటే దేవునికి నరులకు లేదా దేవునికి మానవులైన వారికి ఉన్న సహవాసం సాంగత్యం ఎంతవరకు ఉన్నదనేది మనకు అర్థమవుతోంది ఆది కాలంలో ఆరంభంలో ఆదిమానవుడైన ఆదాము అవ్వ వీరిరువురూ కూడా ప్రతి దినము దేవునితో సహవాసం చేశారు అని ఆ పిమ్మట పాప ప్రవేశం బట్టి ఆదాము ఏదేను తోటకు దూరం అయినా దేవునికి మాత్రం వారు దూరం కాలేదు అని చెప్పి మనం వింటూ ఉంటాం ప్రియులరా అలాగే తరువాత దినాలలో మరి ఒకరు తరువాత నోవాహు ఒకరు ఇలా పితరుల కాలంలో ఉన్న భక్తులందరూ కూడా ఈవెన్ అబ్రహాము ఇస్సాకు యాకోబు వాళ్ళ యొక్క వంశములో ఉన్నటువంటి భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా దేవుని స్వరము విన్నవారు దేవునిని నిదానించి చూసినటువంటి వారు ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు అబ్రహాము దగ్గరకు వెళ్ళినట్లు అబ్రహాము దేవుడు ముఖాముఖిగా మాట్లాడుకున్నట్టుగా మనం పరిశీలించగలుగుతాం మనం అక్కడ గ్రహించగలుగుతున్నాం ఆ పిమ్మట దినాలలో ప్రియమైన వార్లరా మరి దేవుడు యాకోబు కాలం వచ్చే సమయానికి దేవుడు కూడా ముప్పై రెండవ అధ్యాయం ఆది కాండం ఇరవై ముప్పయో వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను ముఖాముఖిగా దేవునిని చూచితిని అని యాకోబు కూడా తన యొక్క అనుభవాన్ని చెబుతున్నాడు అలాగే ఈ దినాన్న మనం చదువుకున్న వాక్యములో దేవునికి మోషేకు ఉన్న ఒక గొప్ప అవినాభావ సంబంధం ఏమంటే మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను ప్రిలరా దేవుడు మోషే ఇద్దరు ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు చాలా చక్కగా మాట్లాడుకుంటున్నారు ప్రియులరా మరి ఈ అనుభవానికి ఈ అనుభవము ఎక్కడ దేవునితో మా మోషే మోషేతో దేవుడు ఒకరితో ఒకరింత స్పష్టంగా మాట్లాడుకునే ఈ అనుభవం వారికి ఎక్కడ దొరికినది అంటే సేనాయి పర్వత శిఖరము మీద దొరికింది సేనాయి పర్వతం మీదకి దేవుడు మోషేను ఎక్కి రమ్మన్నప్పుడు నలభై దినాలు ఆ పర్వత శిఖరం మీద మోషే గారు ఉండిపోయాడు ప్రియులరా ఆ కాలంలో మరి కనబడిన దేవుడు నేడును కనబడి మాట్లాడేవాడై ఉన్నాడు ఈ రోజుల్లో కూడా ఆనాడు మోషియకు కనబడిన దేవుడు ఈనాడు మనకు కూడా కనబడి మాట్లాడేవాడై ఉన్నాడు ఎలా కనబడతాడు ఎలా మాట్లాడతాడు దేవుడు మాట్లాడడం అంటే తెలుసు వాక్యము ద్వారా మాట్లాడతాడు దర్శనాల ద్వారా మాట్లాడతాడు లేకపోతే స్వప్నముల ద్వారా కళలో మాట్లాడతాడు ఆయా రీతులుగా దేవుడు మాట్లాడతాడు మరి ఇన్ని విధాలుగా మనకు తెలుసు కానీ ఎలా కనిపించడం ఎలా బైబిల్లో ఒక చోట ఏమని ఉంటుంది ఆయనను ఎవడనో చూడలేదు చూచిన ఏ నరుడునో బ్రతకలేదు అని చెప్పేమో పౌలు భక్తుడే ప్రభునందు ప్రియులరా తిమోతి పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదహారవ వచనంలో చక్కన మాట మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడో అని చాలా స్పష్టంగా చెప్పారు పౌలు గారు ఇలా అంటున్నాడు మనుష్యులలో ఎవ్వరూ ఆయనను చూడలేదు చూడనేరడు ప్రిలరా కానీ చూస్తారు ఈ పౌలు గారే చాలాసార్లు దేవునిని చూచాడు ఈ పౌలు గారే చాలామార్లు దేవునితో మాట్లాడాడు పౌలు గారు దేవునిని చూడడమే కాదు దేవునితో మాట్లాడడమే కాదు ఆయన తన యొక్క శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టి ప్రియుల దైవ సన్నిధి ద్వారా ఆయన శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టి పరలోకానికి ఎక్కి వెళ్ళి పరలోకమంతా తిరిగి వచ్చినటువంటి గొప్ప భక్తుడు పౌలు గారు మనుషులు చూడలేరు కానీ ప్రియులరా కీర్తనల గ్రంథంలో ఓ చక్కన మాట మనం గమనించినప్పుడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయుదురు అని ఓ చక్కని మాట దేవుడు తెలియపరిచిన వాడై ఉన్నాడు ముప్పై రెండో దావిద కీర్తన మనం ఆరో వచనంలో నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థించెదరు ప్రియులరా ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ ప్రభునందు ప్రియులరా మనం గమనించాలి మనుషులలోనే మానవులైనటువంటి వారే భక్తులుగా మార్చబడినప్పుడు మానవులైనటువంటి వారే భక్తులుగా మార్చబడినప్పుడు మన యొక్క భక్తి యొక్క స్థితిని బట్టి మన యొక్క సిద్ధపాటును బట్టి మనము దేవునిని చూడగలిగే వారమవుతాము దేవునిని మనకు చూపించే సాధనము ఏది అంటే దైవ సన్నిధి దైవ ప్రార్థన ద్వారా మనకున్న అక్కరలన్నీ మనకున్న సమస్యలన్నీ మనకున్న అంశాలన్నీ ఒక్కొక్కటి 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 దేవునికి తెలియజెప్పుకుంటాం కానీ దైవ సన్నిధి ద్వారా ఆ దైవ సన్నిధి క్రమావళిని మనం అనుసరించి ప్రియమైన వార్లరా సాగిపోయినప్పుడు దైవ సన్నిధిలో చిట్ట చివర మెట్టేదంటే కనిపెట్టుట కనిపెట్టాలి కనిపెట్టినప్పుడు దేవుడు కనబడతాడు దేవుడు మాట్లాడతాడు కనిపెట్టినప్పుడు దయ్యము కూడా కనబడుతుంది దయ్యం కూడా మాట్లాడుతుంది ప్రియులరా ఈ మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు కనబడతాడు దయము కనబడతాది దేవుడు మాట్లాడతాడు దురాత్మ మాట్లాడుతుంది అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏది దురాత్మో ఏది దైవాత్మో మనం గ్రహించాలి ఏది దురాత్మ స్వరమో ఏది దైవాత్మ స్వరమో దైవ సన్నిధి ద్వారా మనం తెలుసుకోవాలి ఎందుకు అంటే ప్రీలర విశ్వాస జీవితంలో ఎదుగుచూ ఉన్నటువంటి మనం నేర్చుకోవలసిన ఒక సత్యం ఏమిటంటే ఆత్మల వివేచన వరాన్ని మనం సంపాదించుకోవాలి ఆత్మల వివేచన ఆ పలికే ఆత్మ దైవికమైనదా దురాత్మ సంబంధమైనదా ఈ విషయం తర్వాత ఎప్పుడైనా మరోసారి మనం వివరించుకుందాం ఈ దినమైన అంశం ఏమంటే మోషే ఎలా చూడగలిగాడు మోషే దేవునిని ఎలా చూడగలిగాడు ఎలా మాట్లాడగలిగాడు ప్రియులరా దేవునిని చూడగలిగాడు కనుకే మోషే గారు ఈ ఐదు పుస్తకాలు వ్రాయగలిగిన వాడై ఉన్నాడు మోషే గారు దేవునిని సూటిగా చూచాడు ప్రియులరా ఒకప్పుడు మోషే గారు ఘోరమైనటువంటి పాపి నరహత్య చేసినటువంటి నరహంతకుడు అనమాట ఈ నరహంతకుడైనటువంటి మోషే మిథ్యాను అరణ్యానికి పారిపోయిన తర్వాత మోషేలో ఉన్న కోపమంతా మోషేలో ఉన్నటువంటి ప్రియులరా మనం గమనించినట్లయితే హ్యూమన్ ఎలిమెంట్ ఈ లోక సంబంధమైనటువంటి దేవునికి వ్యతిరేకమైనదంతా పోగొట్టుకుని దేవునికి ఇష్టడుగా సిద్ధపరుచుకున్నాడు అందుకే పొద దగ్గర దేవుడు ఎంతోమంది పశువుల కాపర్లు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండొచ్చు కానీ మోసే నొక్కర్నే దేవుడు మోసే మోసే అని పిలవడం జరిగింది ప్రియులరా మరి మనం గ్రహించినట్లయితే దేవుడు ఇలా పిలిచిన తరువాత మోషే గారు ప్రతి దినము దేవుని స్వరము వినడానికి అలవాటు పడిపోయాడు దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు దేవునిని చూడడం మోషే అభ్యాసం చేసుకున్నాడు మన తెలుగులో ఒక సామెత ఉంటుంది ఆ సామెత ఏంటంటే కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అవుతారని చెప్పి తెలుగులో ఒక మాట ఉంది కూడాను అందువల్ల ప్రియమైన మోషే గారి యొక్క కృషి ఏమిటంటే దేవునిని చూడాలి ఇంతవరకు పశువులను చూచాడు మందలను చూచాడు కుటుంబీకులను చూచాడు తన ప్రజలను చూచాడు పిలిచిన వారు ఎవరో వెళ్ళి చూద్దామని చెప్పి అటుగా వెళ్ళాడు ప్రియులరా ఇప్పుడు ప్రతి దినము మోషే ప్రతి దినము దేవుడు ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల ఏమైనదంటే లోకంలో సామెత ఆరు నెలల సహవాసం చేస్తే వారే వీరు అవుతారని వెనకటికి ఒక సహా ఒక సామెత ఉండేది ఈ రోజుల్లో ఆరు నెలల అవసరం లేదు ఆరు రోజులు కూడా ఎక్కువే వారే వీరు అవ్వాలంటే ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇన్ని దినాల అవసరం లేదండి కానీ ప్రియులరా దైవ సన్నిధిలో మాత్రం అలా సాగాలంటే దైవ సన్ని దైవ రూపానికి మనం అలా మార్చబడాలంటే ఆ సహవాసం తప్పనిసరి అనమాట అందువల్ల ఏమైనది మోషేతో దేవుడు దేవునితో మోషే దేవుడు మోషేను పిలిచినప్పుడు మోషే ఎలా ఉన్నాడంటే దాసుడుగా ఉన్నాడు మోసే పిలవబడిన తరువాత ఎలా మారిపోయాడంటే ప్రతిదినం దేవుని దగ్గరకు వెళ్ళడం వల్ల ఏమైనదంటే ఆ సహవాసం వల్ల ప్రియమైన వార్లరా స్నేహితుడిగా మార్చబడ్డాడు అలాగే మనం కూడా మనం కూడా ఒకప్పుడు చీకటి సంబంధులుగా ఉన్నాం మనం కూడా ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఎదిగిన వారమై దేవునికి దూరస్తులుగా ఉన్నాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో పౌలు భక్తుడు చెబుతాడు ఏమని మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు గుర్తుపెట్టుకోండి చక్కని మాట పూర్వమందు మీరు చీకటి అయ్యుంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాం ఒకప్పుడు చీకటి పాపపు చీకటి లోకపు చీకటి వ్యసనాలనే చీకటి దొరల్వాట్లనే చీకటి పలు విధములైన పాప చీకటులతో లోకంలో పడిపోయి చాలామంది అదే గొప్ప భాగ్యంగా భావించుకుని ఏమయ్యారంటే అదే లోకంలో బ్రతికారు ఆపదొచ్చో జ్ఞానోదయమయ్యో ఒక ప్రమాదం కలిగో ఒక బలమైన శ్రమ వచ్చో ఏసు క్రీస్తు ప్రభువు చేత పట్టబడిన తర్వాత ఆ చీకట్లో నుండి బయటకు వచ్చి వెలుగై ఉన్న ఏసునద్దకు మనందరం కూడా రావడం జరిగింది అందుకే ఏసు ప్రభువు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు కొరింది మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఆయన అన్నారు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆవేళ మోషే గారు ఒక్కరినే దేవుడు పిలుచుకున్నాడు మోషే గారు ఒక్కరితోనే దేవుడు మాట్లాడాడు మోషే గారు ఒక్కరినే దేవుడు తనకు స్నేహితుడుగా చేసుకున్నాడు ప్రియులరా స్నేహితుడు అంటే మనసులో ఏ దాపరకము ఉండదు ఏ కపటము ఉండదు ఏ దురాలోచన ఉండదు ఎవరికీ చెప్పని విషయాలన్నీ కూడా స్నేహితునికి మాత్రమే మనం చెప్పేవారుగా ఉంటాం అన్నమాట అందువల్ల ఏంటంటే స్నేహితునికి చెప్పే విషయాలు ఇతరులెవరికి కుటుంబంలో ఇతరులకు కూడా చెప్పరనమాట అందువల్ల దేవుడు మోసే ఎలా మారిపోయారంటే స్నేహితులు అందుకే ఇసర మోషే గారు వెళ్ళి కొండశేఖరం మీద నలభై దినాలు కూర్చున్నాయి కూర్చున్నప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని తయారు చేసి మోషే చేతికి ఇచ్చినప్పుడు ఆయన క్రిందకు వస్తూ ఉంటే ఇస్రాయేలు ప్రజలందరూ కూడా దూడను ఒకటి తయారు చేసుకుని నాట్యం ఆడుతున్నారు దేవుడు అన్నాడు నువ్వు ప్రక్కకుండు వీళ్ళందరినీ నేను నాశనం చేసి పాడేస్తాను అన్నాడు అప్పుడు మోషే రిక్వెస్టింగ్ ప్రేయర్ చేశాడు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేశాడు అయ్యా అయ్యా క్షమించు వాళ్ళ పొరపాటు చేశారు ఒకవేళ వాళ్ళని చంపాలనుకుంటే చంపశాయి దానికి ముందు యూ డూ వన్ థింగ్ అదేంటంటే జీవగ్రంథం ఉంది కదా నీ దగ్గర ఆ జీవగ్రంథంలో నుండి నా పేరు తీసివేసే ప్రభు నందు ప్రియులరా చూడండి దేవునికి మనం స్నేహితులమైతే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి అందువల్ల ఏంటంటే ప్రభు నందు ప్రియులరా నీవు లోకంలో ఎంతోమంది స్నేహితులను సంపాదించుకుంటావు నీ డబ్బు వల్ల స్నేహితులను సంపాదించుకుంటున్నావు నీ ఉద్యోగంలో స్నేహితులను సంపాదించుకుంటున్నావు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ప్రాంతంలో చక్క చక్కని స్నేహితులను సంపాదించుకుంటున్నావు చదువుకునే కాలాల్లో చక్కని స్నేహితులను సంపాదించుకుంటున్నావు నాకు కూడా చాలా పెద్ద సర్కిల్ ఉండేది మా స్నేహితులందరూ కూడా ఇప్పటికీ కూడా ప్రియులరా కలుసుకుంటూ ఉంటాం దేవుని పిల్లలరా చదువుకున్న దినాల నుండి ఈనాటి వరకు మా డిగ్రీ చదివిన కాలంలో ఉన్న వాళ్ళందరూ యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళమే అయినా మేము అందరం కూడా కలుసుకుంటూ ఉంటాం దేవుని పిల్లరా చూడండి మన పదవులను బట్టి కూడా కొంతమంది మనకు స్నేహితులు అవుతూ ఉంటారు మన హోదాను బట్టి స్నేహితులు అవుతారు ఇలా ఎంతమంది స్నేహితులు ఉన్నా ఎన్ని రకాల స్నేహితులైనటువంటి వారు మనకు ఉన్నా ప్రియులరా చూడండి రియల్ ఫ్రెండ్ ఆర్ ట్రూ ఫ్రెండ్ ఊ హ్యావ్ వన్ ట్రూ ఫ్రెండ్ ఎవరో ఆ నిజమైనటువంటి స్నేహితుడు అంటే యేసు క్రీస్తు జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్ ప్రభునందు ప్రియులరా ఆయన మనకు నిజమైన స్నేహితుడుగా ఎలా మార్చబడతాడు మనం పాపులం కదా మనం లోకానుసారులం కదా లోక జీవితంలో పడున్న వాళ్ళం కదా అవును అది ఒకప్పుడు లోకంలో ఉన్న మనలను ఆయన రక్షింపనేరక ఉండునట్టు తన హస్తమును చాచి మనలను పట్టి మునిగిపోతున్న పేతురు గారిని నీళ్ళల్లో మునిగిపోతున్న పేతురు గారిని ఎలాగైతే పైకి లేపాడో అలాగా మనలను లేవనెత్తి ఆయన మనలను నిలవబెట్టారు మరణాత ప్రియులరా గమనించండి అందువల్ల అలా నిలవబెట్టినటువంటి దేవుడు చేసినటువంటి పని ఏమిటంటే గుర్తుపెట్టుకోవాలి యోహానుస్వార్త పదిహేనవ అధ్యాయంలో కొన్ని విషయాలను మరి మనం ఈ సందర్భంగా చదువు అక్కడ దేవుడు తెలియజేసిన ఆ వాక్య వి వచనాలు ఏమై ఉన్నవి అనేది మనం ఒక మారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వారారా చూడండి పదిహేనవ అధ్యాయం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదనాలుగో వచనంలో ఆయన అన్నారు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరూ చూడండి మనం స్నేహితులుగా అవ్వాలంటే దానికి ఏదో ఏదో ఒక మెంబర్షిప్పో లేకపోతే మరొకటో 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 కాదు దేవుడు మనకు చెప్పిన వాటిని మనం చేస్తే ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం చేస్తే మనము ఆయనకు అవుతాం ఈ మాట నేను చెప్తాం కాదు యేసు క్రీస్తు చెబుతున్నారు అందుచేత ప్రియులరా గుర్తు పెట్టుకోవాలి మనం ఆలోచన చేసినప్పుడు అందుకునే పదమూడో వచనం పదిహేనో వచనం అంటారు దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను దేవునికి స్తోత్రం హాలే మరనాత మరనాత ప్రిలరా చూడండి ఎంత గొప్ప ఏమనాలంటే మనకు ప్రమోషన్ ఇచ్చినట్టు అనమాట మన కేడర్ మారిపోయినట్టు అనమాట మన ర్యాంక్ మారిపోయినట్టు ప్రభు దగ్గరకు మనం రావడం వల్ల ఒకప్పుడు పాపులుగా వచ్చిన మనం ఆయన చెప్పినవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మోసే గారికి చెప్పాడు ఆయన అలాగే మోసే గారికి చెప్పాడు మోసే గారు దేవుడు చెప్పినవన్నీ చేశారు దేవుడు చేయమన్నట్టు చేశాడు దేవుడు చేయమన్నట్టు చేసేసరికి ఇప్పుడు ఎట్లా మారిపోయాడు మోషే గారు అని అంటే ప్రియులరా చెప్పనది చెప్పిన దేవుని యొక్క స్వరూపం చెప్పిన పనులన్నీ చేయడం వల్ల ప్రియులరా మనము చేసే మన పనులను బట్టి ఎదుటివారికి వారికి ఇష్టమవుతూ ఉంటాం దేవుడు చెప్పిన పనులు మనం చేయడం వల్ల దేవునికి అవుతూ ఉంటాం ఇప్పుడు దేవుడు మోసే ఇద్దరు కూడా ఏమయ్యారంటే స్నేహితులైపోయారు స్నేహితులైపోయారు అందుచేత ఇక ఒకరి మనసులో ఒకరికి దాపరకం లేదు అందువల్ల ఏం చేశారంటే దాసుడైతే పాదాల దగ్గర కూర్చుని ఉండేవాడు స్నేహితుడైతే ప్రక్కనే కూర్చుంటాడు కనుక అందుకే ప్రభు అన్నారు ప్రియులరా మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను దైవ సన్నిధి వల్ల దీనులమైన మనకు దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడో చూస్తున్నారా ప్రియ సోదరి సోదరులరా ఈ వాక్యాన్ని వినుచున్నటువంటి నీవు కూడా ఎన్నో ఎన్నో రకాల ఆశీర్వాదాలు పొందిన నీవు ఎన్నో విధములుగా దీవింపబడి లోకంలో ఎన్నో విషయాలలో హెచ్చింపబడినటువంటి మనము దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క పాదముల యొద్ద కనిపెట్టుకుని మోసేవలే కనిపెట్టినప్పుడు ప్రియుల మోసేవలే దేవునికి దేవుడు మనకు స్నేహితుడవుతాడు అందుకే హృదయమణిడు తలుపునొద్దా అనే మరి ప్రియుల పుస్తక పాటలో ఒక మాట ఉంటుంది అందులో చక్కగా ఉంటుంది అతడు మిత్రుండతడు మిత్రం దకిల పాపులకు మీరా లతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును మీరా లతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగును చూడండి చక్కని మాట ఆయన మనకు ప్రియుడుగా ఎంచబడాలి అలా అవ్వాలంటే మోసేలాగా దైవ సన్నిధిలోకి వచ్చి దైవ సహవాసంలో మనం పడి ఉన్నప్పుడు చివరకు జరిగేది ఏదంటే మనము దేవుని సహవాసంలో సన్నిధిలో ఉండడం వల్ల ప్రియులరా మరి గమనించండి నా ఎదురుగుండా మరి స్టూడియోలో ఎదురుగుండా కొన్ని లైట్లు ఉన్నాయి ఆ దీపం యొక్క కాంతి మరి నాకే కాదు ఎవరు రికార్డింగ్ చేసినా చూడండి నా ఎదురుగొండ ఈ చర్చిలో లేదా మరి ఇక్కడ ఎదురుగొండ చక్కని దీపాలు ఉన్నాయి ఈ కాంతి నా ముఖం మీద పడ్డం వల్ల ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాను అది ఆరిపేశారు అనుకోండి నార్మల్గానే ఉంటా అలాగే మనం లోకంలో ఉంటే నార్మల్గానే ఉంటాం ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏమవుతామంటే ఆయన లాంటి రూపం చివరికి ఏమవుతామంటే ఆయన మనము ఒకే రూపంలోనికి మార్చబడతాం నిర్గమాకాండం ముప్పై ఐదవ అధ్యాయము ప్రియ స్నేహితులరా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ మోషే గారు నలభై దినాలు పూర్తి చేసుకుని కొండ శిఖరం మీద నుండి వస్తూ ఉంటే జరిగినటువంటి విషయం ఏమిటంటే ముప్పై ఆరో వచనంలో ప్రియమైనటువంటి వాళ్ళరా మోషే ఇస్రాయేలీయులందరూ ముప్పై నాలుగు అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ముప్పై వచనంలో ఇస్రాయేలీలందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గుర్తుపెట్టుకోవాలి గారి యొక్క ముఖ చర్మము ప్రకాశించెను అంటే ఏమయ్యాడైనా దేవుని స్నేహితుడుగా కా స్నేహితుడిగానే కాదు దేవుని రూపముతో సమమైన రూపంగా మార్చిపడ్డాడు మరి దైవ సన్నిధి ద్వారా క్రీస్తు ప్రభువారి యొక్క సంకల్పము కూడా అదే మన అందరి విషయంలో ఆయన సంకల్పము అదే ఏపీసీ పత్రికలో ఆయన తెలియజేస్తారు ఐదవ అధ్యాయము ప్రభునందు ప్రియులరా ఇరవై ఏడవ వచనంలో అంటారు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి చక్కను మాడు చెబుతారు అది కళంకమైనను మొడత అయినను అట్టిది మరి ఏదైననో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను చూసారా యేసుక్రీస్తు ప్రభువు ఈనాడు మనలను తన వాక్యముతో ప్రియమైన వర్లరా ఆయన సిద్ధపరచాలని ఆయన చేసినటువంటి పనీమంటే ప్రియులరా మనం గుర్తుపెట్టుకోవలసిన జ్ఞాపకం ఉంచుకోవలసిన సంగతి ఏమిటంటే వాక్యము చేత ఉదక స్నానము అంటే నీరు వాక్యోదకం అంటే నీళ్లు నీళ్లు పోసుకొని మన శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటాం వాక్యం అనే నీళ్లతో మనలను మనము శుద్ధి చేసుకుని ప్రభువుతో సమమైన రూపం గలవారిగా మార్చబడాలనేది ఆయన సంకల్పం కాబట్టి అందుచేత మనందరం కూడా మోసే వలె సిద్ధపడి దైవ సన్నిధిలోకి వచ్చినప్పుడు మోసే దేవునితో మాట్లాడినట్టుగా మనం మాట్లాడతాం అందుకే ప్రభు ఇచ్చిన వాగ్దానం మోసే వేయించిన గోడార మును బోలిన వేసేదవా మోషేతో మాట్లాడిన విధముగా మోదముగా నీతో మాట్లాడేదా చూడండి మోషే వేసిన గుడారం సన్నిధి గుడారం ఈవేళ నువ్వు వెయ్యాల్సింది సన్నిధి గుడారం ఎంత గొప్ప దేవాలయం కట్టుకున్నా నీ ఇంట్లో సన్నిధి ఉండాలి నువ్వు సన్నిధి చెయ్యాలి అలా చేసినప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో ఎలా మాట్లాడానో నీతో అలా మాట్లాడతాను అలాగే మన భారతదేశంలో కైలాస్ మహర్షి గారు ఉన్నారు ఈ కైలాస్ మహర్షి గారు ఐదు వందల సంవత్సరాల క్రితం నందు ప్రియులరా మరి ఫ్రాన్సిస్ జేవియర్తో పాటు మన భారతదేశానికి వచ్చినటువంటి ఒక ముస్లిం యవనస్తుడు మరి ఆయన ఐదు వందల సంవత్సరాల కాలం గతించిన ఈనాటికి చావు లేకుండా హిమాలయ పర్వతాలలో ఆయన దైవధ్యానంలో ఉన్నారు ఆయన కూడా దేవునిని ముఖాముఖిగా చూచే భక్తులలో ఒకరు అదే విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా సుందర్ సింగ్ భక్తులు మన భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రము అనేక ప్రాంతాలు తిరిగి క్రీస్తు సాక్షిగా నిలిచినటువంటి సుందర్ సింగ్ భక్తులు కూడా ప్రభువును ముఖాముఖిగా చూచి ప్రతి దినము ఒంటికాలు మీద ఒక్క గంట సేపు ధ్యానం చేస్తూ ప్రిలరా ఆ హిమగిరులలో ఆయన అక్కడ ఒక వాగు ఆ వాగు దగ్గర రెండు రాళ్ళు ఉండేయట ప్రిలరా మరి ఆ సాధు సుందర్ సింగ్ గారు చెప్పుకొచ్చిన మాట ఏంటంటే ఒక పెద్ద రాయి మీదేమో యేసు ప్రభు వారు కూర్చొని ఉండేవారు ఆ దగ్గర ఆయన పాదాల దగ్గర ఒక చిన్నరాయి ఉంటే ఆ చిన్నరాయి మీద సాధు సుందర్ సింగ్ గారు కూర్చుని ఇద్దరు వ్యక్తులు లేదా ఇద్దరు స్నేహితులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నట్టుగా సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభు వారు మన భారతదేశంలోనే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు కనబడతాడు దేవుడు మాట్లాడతాడు అనే ఈ స్లోగన్ లోకమంతటికి ఎత్తి చూపించిన దేవదాసయ్య గారు కూడా ఈ రాజమండ్రి పట్టణములో వారి చిన్నతనము నుండి ఎక్కడ నుండి వారు ప్రియులరా ప్రతిపాడు ఏలూరు గుంటూరు ఇలా ఆయన దేవుని పిలుపు అందుకునేంత వరకు కూడా ప్రతి దినము దేవునిని చూస్తూ దేవునితో మాట్లాడుతూ ప్రియులరా చక్కగా దేవుని స్వరం వింటూ ఆయన చెప్పినట్టు సాగిపోయినటువంటి గొప్ప దైవజనులు ఆ దైవజనుడు అన్నారు ఇదిగో ఈ దైవ సన్నిధి ఈ ఏడు మెట్లు క్రమం క్రమావళిని మీరు అనుసరించినట్లయితే దేవునిని చూడగలరు దేవునితో మాట్లాడగలరని చక్కని వాగ్దానాన్ని అనుభవాన్ని వారు మనకు నేర్పారు కనుక ఈ దినాలలో మనము దైవ సన్నిధి ద్వారా మోసే దేవుని చూచినట్లు చూడగలమనే సత్యాన్ని గ్రహించవలసిందిగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను రెండవది ఎవరు ప్రియులరా అప్పుడు మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపడిన వారమై ఉంటాం రెండవది కాలేబు ప్రభునందు నందు కాలేబు అనగా అర్థం ఏమిటంటే కొక్క అని అర్థం అన్నమాట ప్రియులరా విశ్వాసానికి ప్రతీకగా మనందరం కూడా మరి నమ్మేటువంటి జంతువు ఏది అంటే ప్రియులరా గమనించాలి కుక్కను మనం నమ్ముతాం కుక్కను నమ్ముతాం చాలా ఎక్కువగా నమ్ముతాం ఎందువల్ల నమ్ముతాము అంటే అది విశ్వాస జీవి అలాగే దేవుడు చూసి రమ్మని వేగు చూడడానికి పంపించిన పన్నెండు మంది యవ్వనస్తులలో ప్రభు నందు ప్రియమైనటువంటి వార్లరా మరి వెళ్ళిన వారిలో కాలేబు యూహోశివాలు ఇద్దరు ఉన్నారు మరి సంఖ్యాకాండం పద్నాలుగవ అధ్యాయము ప్రియుల ఇరవై నాలుగవ వచనంలో దేవుడు కాలేబును గూర్చి ఓ చక్కని విట్నెస్ ఇస్తున్నాడు మాట నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టెదనో మరణాత ప్రియులరా గమనించాలి ఎంత చక్కని మాడు చెబుతున్నాడో చూడండి కాలేబు మంచి మనసు కలిగిన వాడు దేవుని పిల్లలరా చాలా చాలా మంచి కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు కానీ రోజుల్లో మనసు మంచిగా ఉండేవాళ్ళు లేరు చాలా చాలా చూడండి ఎందుకంటే మరి మనం దినవృత్తాంతాల గ్రంథంలో కూడా కొందరు రాజులైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆయా రాజులైనటువంటి వారి విషయంలో అలాంటి మాటే ఒకటి ఆయన గుర్తు చేస్తూ ఉంటాడనమాట ఏమిటి అనేది మరి మనం ప్రభు నందు ప్రియమైన వారలారా గుర్తు చేసుకుంటే చూడండి కాలేబు నిండు మనసుతో దేవునిని అనుసరించాను మరి మనం ఆ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై రెండవ గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ప్రభు నందు ప్రియుల ఆమాజ్య రాజును గురించి దేవుడు చెప్తాడు ఏమంటున్నాడు ఆయన రెండవ వచనంలో అతడు యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను కానీ పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు ఎంత విచారకరము నమ్మకస్తుడు యథార్థంగా ఉన్నాడు చాలా యథార్థంగా ఉన్నాడు కానీ పూర్ణ హృదయంతో సంపూర్తిగా దేవునిని అనుసరించినటువంటి వాడు కాదు అందుకనే దేవుడే కాలేబును గూర్చి చక్కని మాట వాగ్దానం ఇచ్చాడు మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయముతో నన్ను అనుసరించినవాడు మా చిన్నతనంలో ఒక పాట వస్తూ ఉండేది ఎక్కువ ఎక్కడైనా క్రైస్తవ కుటుంబాల్లో వివాహం జరిగిన ఒక శుభకార్యం జరిగిన క్రిస్మస్ పండగ జరిగిన ఓ పాట తరచుగా వస్తూ ఉండేది ఎందుకంటే అప్పట్లో ఎక్కువ పాటలు ఉండేవి కావు క్రిస్టియన్ సాంగ్స్ చాలా తక్కువగా ఉండేవి అందులో ఒక పాట నిండు మనసుతో నిన్నే కొలిచే మోదేవా రెండు కనులతో నిన్నే చూచుచుంటిమ పండు వెన్నెలే మాకు నీ కరుణ నిండు మనసుతో నిన్నే కొలిచే దేవా దేవుని పిల్లలారా మనం ఆలోచన చేస్తే కాలేబు కూడా నిండు మనస్సుతో దేవునిని అనుసరించినవాడు యహోశివా గ్రంథం పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే గారు కూడా అక్కడ ఒక విట్నెస్ ఇస్తాడు ఏమన్నాడు మోషే యుహోశివాతో చెప్తా ఉంటాడు కాలేబు మా కాలేబు కాలేబు ఆనాడు మోషే ఒక మాట అన్నాడు నీవు నా దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీ అడుగు పెట్టిన భూమి నిత్యముగా నీకు నీ సంతానానికి ఇస్తానని చెప్పాడు అంచేత ప్రియులరా కాలేవు నిండు మనసుతో అలాగే మన ఆయుష్ కాలమంతా మనం భూమి మీద జీవించిన కాలమంతా మన దేవునిని మనము నిండు మనసుతో అనుసరించేవారిగా ఉండాలి ఆపదలు ఎదురైనా అవమానాలు ఎదురైనా అపార్థభావాలు చేసుకునే వాళ్ళు రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతా ఉన్న నిన్నే టార్గెట్గా చేసుకుని నిన్నే గురిగా పెట్టుకొని ప్రియ సోదరి సోదరుడా నీకున్న పరపతి తగ్గించే వాళ్ళు పెరిగిన చెదరకో అదరకో దేవుని వైపు చూడు దేవుని వైపు చూడు దేవుడు చాలా శక్తిమంతుడు దేవుడు చాలా బలవంతుడు లోకంలో ఉన్న నువ్వెవరైతే బలవంతులను అనుకుంటున్నావో ఆ బలవంతులైన వారందరికంటే అందరికంటే కూడా ఆయన బలవంతుడు ఎవరైతే మహాశక్తిమంతులని నీవు భావిస్తున్నావో ఆ శక్తిమంతులు అందరికంటే ఆయన శక్తిమంతుడు ఎందుకంటే ఫరో రాజు చాలా శక్తిమంతుడు ఫరో అనుకున్నాడు మోషే చాలా శక్తిహీనుడు అనుకున్నాడు చివరికి వచ్చేసరికి ఏమైందంటే ఫరోరాజు యుక్తి మోసే యొక్క భక్తి ముందు దైవ శక్తి ముందు నిలవబడలేదు అందుచేత నీకు ఒకవేళ ఒడిదుడుకులున్న అవస్థలున్నా లేకపోతే పేదరికమున్నా దీనావస్థలో ఉన్న ఉన్న ఉద్యోగం కోల్పోయిన అవస్థలతో విలవిల విలవిలలాడుచున్నా నిండు మనసుతో నీవు అనుసరించు మనకున్న లాంటి ఇల్లు లేవు మనకున్న సదుపాయాలు లాంటి సదుపాయాలు దేవదాసయ్య గారికి లేవు మనకున్నటువంటి చక్కని వాహనాలు మనకున్నటువంటి ప్రభునందు ప్రియమైనటువంటి వార్లరా లేకపోతే చెప్పుకోవాలంటే మనకున్నటువంటి రకరకాల సదుపాయాలతో కూడిన సౌభాగ్యాలతో కూడుకున్న పరిస్థితులు మన పెద్దలైన వారికి పితరులైన వారికి అందాక ఎందుకు మా తండ్రి గారి కాలంలో మాకే లేవు ఈవేళ ఇన్ని రకాల సదుపాయాలు దేవుడు మనకి ఇచ్చాడు ఎన్ని రైస్ సదుపాయాలు లేకపోయినా దైవజనులైన వారు వారు అనుచరులైన వారు ప్రియులరా దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా సదుపాయాలు సదుపాయాలున్నా లేకపోయినా ఆహారం ఉన్నా లేకపోయినా సరైన వస్త్రాలున్నా లేకపోయినా ప్రియులరా వారు నిండు మనసుతో దేవుని అనుసరించారు కనుక ఈవేళ మన అందరం ఈ స్థితిలో నిలవగలిగాం మనం కూడా నిండు మనసుతో వారి వలె దేవుని అనుసరిస్తే ప్రభువు మన బిడ్డలైన వారిని కూడా మరింత ఉన్నతమైన స్థితిలో నిలవబడతాడు దేవునికి మహిమ కలుగును గాక అంచేతప్రియ స్నేహితులరా మోసే వలె ముఖాముఖిగా దేవునిని చూడాలి రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు నిండు మనసుతో కాలేబు వలె దేవునిని అనుసరించాలి ఇక మూడవది ఏదంటే సముయేలు ప్రోఫిట్ సమూహేలు ప్రవక్త అయిన సముయేలు దేవుని పిల్లలరా హీఈస్ ద లాస్ట్ ప్రాఫిట్ జడ్జ్ అండ్ ప్రోఫిట్ ఆఫ్ ద ఇజ్రాయేల్ ఇస్రాయేలు ప్రజలైనటువంటి వారికి ఆయనే ఆకారు న్యాయాధిపతి తర్వాత ప్రవక్త కూడా యాజకుడు కూడా చూడండి ఆయనకున్న గొప్ప అలవాటు ఏంటంటే చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి దేవుని మీద ఆధారపడడం ప్రార్థన చూడండి ఇజ్రాయేల్ ప్రజలైన వాళ్ళందరూ కూడా ఒక సందర్భంలో సమూహేలు యొద్దకు వెళ్ళినప్పుడు సమూహేలు వారితో చెబుతాడు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయము ప్రియమైన వార్లరా ఇరవై మరి మూడవ వచనంలో ఆయన చక్కని మాట చెబుతాడు ఏమంటాడంటే నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అది నాకు దూరమగునుగాక చూసారా నా మట్టుకు నేను మానకూడదు మీ నిమిత్తం అసలు మానకూడదు ఏది లేకపోయినా ఉండగలడు తిండి లేకపోయినా ఉండగలడు నిద్ర లేకపోయినా ఉండగలడు ఆహారం లేకపోయినా ఉండగలరు ప్రభునందు ప్రియమైన వర్లరా ఎందుకంటే సమూహలు ఒక దీర్ఘదర్శిగా ఎంచబడినవాడు తొమ్మిది అధ్యాయం తొమ్మిది పది వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సమూహులు మొదటి గ్రంథంలో అక్కడ ఒక మాట ఇప్పుడు ప్రవక్తను ఇప్పుడు ప్రవక్తయను పేరొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొని చూసారా మనం ఎన్నో మందిని చూడండి వేళ మరి ఎవరైనా సేవలోకి వచ్చారనుకో వాళ్ళు ఎంతకాలం నుంచి సేవ చేస్తున్నారో తెలీదు ఏమండి దేవుని నడిపింపు ఉందో లేదో తెలీదు సమర్పణ జీవితం ఉందో లేదో తెలీదు చూడండి నేను సేవకుండేనయ్యా నేను దేవుని వాక్యం ప్రకటిస్తున్నానయ్యా నేను ఆ నేనయ్యా అని చెప్పి మరి ప్రియులరా బయలుదేరి వచ్చారనుకో జనాలు అంటున్నారు దైవజనులు దైవజనులు బైబిల్ అంతా ఒకసారి అన్నా చదివాడో లేదో ఈ దైవ గ్రంథం అంతా ఒకసారి పూర్తి చేశాడో లేదో పిలవాలంటే ఏమంటారంటే దైవజనులు ఫలానా దైవజనులు జనులు ప్రభు నందు ప్రియమైన వర్లరా గుర్తించుకోండి దేవుని వాక్యం ఎవరికి వచ్చినో దేవుని నడిపింపు ఎవరికి ఉంటుందో అందుకనే ఏలియా ప్రవక్త అన్నాడు నేను దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ యాభై మందిని దహించివేయును గాక అన్నాడు ఇప్పుడు అటువంటి మాటలు మనం పలకం మాట వరుసగా చెబుతున్నా ప్రవక్త అయిన సమూహలు ఉన్నాడు పూర్వమైన ప్రభునందు నందు ప్రియమైన వాళ్ళరా దీర్ఘదర్శిగా ఎంచబడినవాడు అందువల్ల ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆనుకున్నాడు దేవుని మీద ఆధారపడ్డాడు ఈనాడు ఎన్నో సమస్యలతో ఉన్న నువ్వు దేవుని మీద ఆనుకో దేవుని మీద ఆధారపడు దేవుని వైపు చూడు ఆయన తప్పక మరి నిన్ను ఆదుకుంటాడు అందుకే పురుషోత్తమ చౌదరి గారు ఓ చక్కని మాట చెప్పుకొచ్చాడు ఎందుకే చింతించెదవునా నీ కందమా ఎందుకే డెందమా నీ కందమా రక్షించినవా డికను నిన్ను విడువబోడు ఒక్కని తల వెంట్రుకయైనా అయినా ఊడి పడదని చెప్పినవాడు దిక్కుని కిక నేనే అని తన దివ్య వాకులు చిక్ కులను బెట్టెడి పగవారి చేతనిను వాడు ఇక్కడూ మెట్టుల దాటించుట కిదిగో చెయ్యి అని ఇచ్చేడివాడు హక్కు లేదన్నాడ నీడు అతడు నిను వెలివేయాబోడు ఎందుకే కందమా డంద ఇందాకారించినవా డిప్పుడు నిన్ను విడువబోడు ఎందువల్ల తల ఎత్తరాని చోట కళలిచ్చి నిలిపినాడు పలుమార్లు నీ కరలు తెలిసి అందించాడు బలహీన నీకు నేర్బాయమీయ వచ్చిడివాడు పలు విధం బూలకు బాధాల వేసినవాడు ఎలా ఇప్పుడు లేదమ్మాడా నీతో ఇంకా బాయ్ అన్నాడా బాయ్ అని ఉండదు పాటలో నీతో ఇంకా సరి అన్నాడా చూసారా అందుకే ఎందుకే నా డెందమా నీ కందమా అంచేత చింతమాని సమూహీలులాగా ప్రార్థనా పరుడుగా ఉండు ప్రార్థనా పరురాలుగా ఉండు మనసుతో ఉండు దేవునిని మోసేలా ముఖాముఖిగా చూచినప్పుడు అప్పుడు మనందరం కూడా ఆయనకి ఇష్టమైన పెండ్లి కుమార్తెలుగా సిద్ధపడతాం ఇటువంటి ధన్యత ఇటువంటి భాగ్యము కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రాణేశ్వరుడు మన ప్రాణప్రియుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు మీ అందరికీ దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాము దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని అందరినీ అలా సిద్ధపరిచి ఆయన క్లిష్టమైన వధువుగా అలంకరించి మహిమ మేఘముపై కొనిపోవునుగాక ఆ మీన్ ప్రార్థన చేసుకుందాము అలాగే ప్రతి రాత్రి జూమ్లో వందలాది మంది ప్రజలు ప్రతి రాత్రి ఏడున్నర నుండి పావుదక్కు తొమ్మిది గంటల వరకు రాజమండ్రి నుండి జరిగేటువంటి బైబిల్ మిషన్ వలివల మందిరం నుండి జరిగే జూమ్ యాప్లో మోసేగారు ఉపవాసాల్లో పాల్గొంటున్నారు మీకు అనుకూలత ఉన్న ఎడల ఏకీభవించాలని మానవి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన మా దేవ మీ ఘనమైన నామమునకు వందనములు మునుపు దూరస్థులమైనటువంటి మమ్ములను ఇప్పుడు మీకు సమీపస్తులనుగా చేసుకొని ప్రవ్వా నీవు మమ్మను పిలిచిన విధానము కొరకు వందనాలు ఎల్లవారిని రక్షించడానికి ఎన్నో తెప్పలు పడుచున్నానని ప్రవ్వా నీవు సెలవిచ్చావు నిజమే తండ్రి మా ప్రియ సహోదరి సహోదరులలో ఎవరెవరు ఏయే శ్రమల చేత ఎవరెవరు ఏయే చిక్కుల చేత ఎవరెవరు ఏ ఏ రకములైన శోధనల చేత దురాత్మ చేత దురాత్మల చేత నాయన లోక సంబంధమైనటువంటి నాయన నాయన చిక్కుల చేత బాధింపబడుచు ఉన్నారో అలాగుననే ప్రభా కోర్టు వ్యాజ్యముల చేత నిరుద్యోగము చేత ప్రభా ఉన్నతమైన విద్య కొరకైనటువంటి నాయన చదువు కొరకైన సీట్ల ప్రయత్నముల వలన అలాగుననే ప్రభా వ్యవసాయదారులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఎవరెవరెవరు ఏ ఏ విషయములను ప్రతి దినముని పాదముల వద్ద పెట్టుచున్నారో ఏసయ్యా ఈ సమయంలో వారి కొరకు మిమ్మల్ని మేము అడుగుచున్నాం ఈ కార్యక్రమమును వీక్షించుచున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరచండి మీ ఏడంతల ఆత్మశక్తితో బలముతో ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు నింపవలసినదిగా ఏసు మీ నామమును బట్టి ప్రవ్వ మిమ్మలను మేము అడుగుచున్నాము తండ్రి నీకే మా వందనములు స్తోత్రములు 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 ఇదిగో ప్రవ్వ నీ కుడి చేతిలో ఉన్న ఏడాత్మలతో ప్రతి బిడ్డను నీవు రక్షించండి ఇంకా నీకు ప్రభా దూరముగా ఉన్న ఒక్కొక్కరి నీ నీకు సమీపస్తులను చేయండి నీ నామము ధరించి ఒకప్పుడు నీ బిడ్డలుగా ఉండి ఈనాడు లోక సంబంధమైన అలవాట్లలోనికి నామకార్థ స్థితిలోనికి దిగజారిపోవచున్న అట్టి వారిని కూడా ప్రభ మీరు పట్టి రక్షించుమని మీ నామమును బట్టి మిమ్మల్ని మేము అడుగుచున్నాము తండ్రి మీకు మా వందనములు స్తోత్రములు 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 అదే విధముగా కృపగలిగిన దేవ మోసేవలే ప్రవ్వా మేము నిన్ను చూడాలి నాయన అలా చూడాలంటే ముందుగా సముయేలు వలె చీటికి మాటికి నీ మీద ఆధారపడి ప్రార్థనలో నీ యొద్దకొచ్చి నీ సన్నిధిలో సముయేలు వలె మేము నీ మీద నీ నిన్ను ప్రార్థించే ప్రార్థనాపరులుగాను కాలేబు వలె నిండు మనసుతో నిన్ను అనుసరించే నాయన పరిపూర్ణ హృదయము గలవారిగాను మోసే వలె ముఖాముఖిగా నిన్ను చూడగలిగే గొప్ప ధన్యత కలిగిన వారిగా నాయన మమునందరినీ సిద్ధపరచుమని మీ రాకకు ఆయత్తపరుచుమని అడుగుచున్నాము తండ్రి స్తోత్రములు నమస్కారాలు ఇదిగో ప్రభా ఇంకా నీ బిడలైన వారు తమ తమ మనస్సులలో చేయుచున్న ప్రతి ప్రార్థన తమ కుటుంబాలలో చేయుచున్న ప్రార్థనలు అలాగే ప్రవ్వ మా కొరకు ప్రార్థించండి అని కోరిన బిడలైన వారి యొక్క ప్రార్థనలను మీకు అప్పగించుకుంటున్నాం ఈ దినము జన్మదినము కలిగిన బిడలను వివాహ దినము కలిగిన బిడలను ప్రభావ మీ ప్రత్యేకమైన చేతులతో పట్టి నూరంతుల ఫలములతో వారిని అభిషేకించుమని అయినా ఇలాగున ప్రభా ఈ వర్ష దినాలలో నాయన ఈ కరోనా గడ్డు దినాలలో గలిబిలికరమైన కీడు యొక్క తీవ్రతను తగ్గించావు ఇంకా పూర్తిగా తగ్గించి ప్రజలలో భయాందోళన తొలగించి నీ ఆత్మశక్తితో బలముతో నింపి మహిమ పొందుమని ఏసు నామందు అడుగుచున్నాము తండ్రి ఆ మన ప్రభు ఏసు క్రీస్తు వారి యొక్క కృప మోష మాట్లాడినట్టు నీతో మాట్లాడుదును అని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ తన ఆత్మతో బలముతో శక్తితో మనలను నింపి నడిపించుచు నిష్కళంకమైన వధువుగా నిరంతరము అనగా యుగ యుగములు నిత్యమహిమను అనుభవించే వధువుగా మనలను సిద్ధపరుచుచున్న పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము మీ అందరికీ తోడయ్యుండును గాక ఆమెన్ మరణాత